నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హర్యానాలో 9750 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాలు గెలుచుకుంటుందన్న నరేంద్ర మోదీ రాజస్థాన్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి 17000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించిన నరేంద్ర మోదీ రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయితో పోటీ పడాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగ్గయ్యపేటలో 150 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ పింగళి వెంకయ్యకు ఘన నివాళి అన్న ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు తిరుమలలో కన్నుల పండువగా వాహన సేవలు వార్తలను వివరాలు చూద్దాం హర్యానా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు హర్యానాలోని రేవారి పర్యటనలో భాగంగా ప్రధాని 9750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు 5450 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గురుగ్రామ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు సుమారు 1650 కోట్లతో నిర్మించనున్న ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు వికసిత భారత్ ను రూపొందించడంలో హర్యానా అభివృద్ధి చాలా ముఖ్యమన్నారు నీటి సంబంధిత సమస్యల పరిష్కారానికి హర్యానా ప్రభుత్వం కృషిని ప్రధాని ప్రశంసించారు వస్త్రాలు దుస్తులు పరిశ్రమల్లో హర్యానా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుందన్నారు ప్రపంచంలోనే సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్న భారత్ కు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు G20 చంద్రయాన్ 3 ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడం ప్రజల మద్దతు వల్ల సాధించిన గొప్ప విజయాలని పేర్కొన్నారు రానున్న కాలంలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని పేర్కొన్నారు రైతులకు మేలు చేసే పథకాలపై మా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు అయోధ్యలో ఆలయ నిర్మాణం వద్దన్న వాళ్లే ఇప్పుడు జై సీతారామని నిలదీస్తున్నారని పేర్కొన్నారు ఆర్టికల్ 370 రద్దుకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని కానీ తమ ప్రభుత్వం దానిపై గ్యారంటీ ఇచ్చి నెరవేర్చిందని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు कांग्रेस का ट्रैक रिकॉर्ड सिर्फ एक परिवार के हित को देश और देशवासियों के हित से ऊपर रखने का है कांग्रेस का ट्रैक रिकॉर्ड इतिहास के सबसे बड़े घोटालों का है कांग्रेस का ट्रैक रिकॉर्ड आतंकवाद और अलगाववाद को बढ़ावा देने का है कांग्रेस का ट्रैक रिकॉर्ड सेना और सैनिक दोनों को कमजोर करने का है ये बातें याद रखनी जरूरी है क्योंकि आज भी कांग्रेस की टीम वही है नेता वही है नियत वही है और उन सब की निष्ठा एक ही परिवार के लिए है రాజస్థాన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వికసిత భారత్ వికసిత రాజస్థాన్ కార్యక్రమంలో ఈ రోజు ఆయన వర్చువల్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా 17000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో రహదారులు రైల్వేలు సౌరశక్తి పవర్ ట్రాన్స్మిషన్ త్రాగునీరు పెట్రోలియం సహజ వాయువులతో సహా పలు ప్రాజెక్టులు ఉన్నాయి అనంతరం ప్రధాని మాట్లాడుతూ నూతన ప్రాజెక్టుల వల్ల రాజస్థాన్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు యువత మహిళలు రైతులు పేదల సంక్షేమం అభివృద్ధి కోసం వికసిత భారత్ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు పిఎం సూర్యఘర్ మఫ్గ్ బిజ్లీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోటి మందికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను అందించనున్నట్లు తెలిపారు ఉజ్వల యోజన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది మంది మహిళల కష్టాలు తీరినట్లు వివరించారు సౌర ఊర్జా పానీ ఆర్ ఎల్పిజి జైసే వికాస్ కార్యక్రమం సే జుడే ये परियोजनाएं राजस्थान के हजारों युवाओं को रोजगार देने वाली हैं। आज जिन सड़कों का शिलान्यास और लोकार्पण हुआ है उनसे कोटा उदयपुर टोंक सवाई माधोपुर बूंदी अजमेर
भिलवाड़ा और चित्तौड़गढ़ की कनेक्टिविटी बेहतर होगी। यही नहीं, इन सड़कों से हरियाणा, गुजरात, महाराष्ट्र और दिल्ली से कनेक्टिविटी भी सशक्त होगी। आज भी यहां रेलवे के विद्युतीकरण से लेकर मरम्मत तक के अनेक प्रोजेक्ट्स का लोकार्पण हुआ है। बांदीकुई से आगरा फोर्ट रेलवे लाइन के दोहरीकरण का काम पूरा होने के बाद मेहदीपुर बालाजी और आगरा आना जाना और आसान हो जाएगा। जयपुर में खातीपुरा स्टेशन के शुरू होने से अब ज्यादा ट्रेनें चल पाएगी, इसमें यात्रियों को बहुत सुविधा होगी। आज यहां एक सोलर पावर प्लांट का लोकार्पण और दो प्लांट्स का शिलान्यास हुआ है। इन प्रोजेक्ट से बिजली तो मिलेगी ही, हजारों नौजवानों को रोजगार भी मिलेगा। मन विद्यार्थुलु प्रपंच स्थायितो पोटी पड़ालनि अप्पुडे भविष्यत्तु मारुतुंदनि राष्ट्र मुख्यमंत्री वैएस् जगन् मोहन् रेड्डि पुनरुद्घाटिंचारु। उन्नत विद्यारंगंलो राष्ट्र प्रभुत्वं कीलक ओप्पंदं चेसुकुंदि। प्रमुख विद्या पोर्टल् एडेक्स् तो ई रोजु ताडेपल्लि क्यांप् कार्यालयंलो राष्ट्र विद्याशाख ओप्पंदंपै संतकं चेसिंदि। ई सन्दर्भंगा मुख्यमंत्री मात्लाडुतू आंध्रप्रदेश् चदुवुल चरित्रलो इदोक सुवर्ण अध्यायमनि पेर्कोन्नारु। पिल्ललकु नाण्यमैन विद्य अनेदि हक्कु अनि, इदे कोत्त निनादमनि, नाण्यमैन विद्यनु अंदिंचडंलो मनं वेनकबडिते मिगता वाळ्ळु मनल्नि दाटि ముందుకు వెళ్ళిపోతారని పేర్కొన్నారు। మనం ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని, మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని, మంచి జీతాలను సంపాదించాలని ఇది నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు। అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలన్న ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదన్నారు। అందుకనే ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడు అమ్మఒడి గోరు ముద్దతో మన ప్రయాణం ప్రారంభమైందని పేర్కొన్నారు। इंटरनेशनल बैकलोरेट परीक्ष तीसुकुने विधंगा अडुगुलु वेस्ता उन्नानु। मनं राकमुनुपु ओकसारि गमनिस्ते नाक अफिलियेटेड कॉलेजेस, नाक अक्रेडिटेड कॉलेजेस, नाक अक्रेडिटेड कॉलेजेस मनं राकमुनुपु 2019 दाका 257 कॉलेजीलु उंटे ई नालुगेळ्ळु ऐदेळ्ळ प्रयाणंलो ఈ రోజు నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ ఏకంగా 437 కాలేజెస్ ను దిశగా మనకి ఈ రోజు ఆంధ్రరాష్ట్రంలో చూస్తాం। ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పెంచాలి, పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం। ఆ అడుగులో భాగంగానే ఈ రోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఇట్ ఇస్ एडेक्स तो योजु मन जुटा उ मन एमओयू दादापू रेल पैगा को रेल पैगा को मन करिकुलम वर्टिकल्स मन पिल की अदाटाई। ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో 150 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు ఆవిష్కరించారు। శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఈ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జగ్గైపేటలో ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండా పింగళి వెంకయ్యకు గొప్ప నివాళి అన్నారు। ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శ్రీనివాస్, పింగళి వెంకయ్య మనవడు నరసింహం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం। ఈ రోజు 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది। ద టాలెస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ ద కంట్రీ, ద టాలెస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ ద కంట్రీ సోరింగ్ టు 418 ఫీట్ హై వాస్ ఇన్స్టాల్డ్
at the Attari Wagha border in Punjab's Amritsar district. I appreciate the initiative taken by the Jaggaipeta municipality to install the 150 tall national flag here in our state. I am happy to learn that the Jaggaipeta town, founded 180 years ago by the then ruler Sri Raja Vasireddi Venkatadri Naidu, is historically a prominent place, as once upon a time it was a flourishing Buddhist center of learning and culture. Jaggaipeta is also well known for the famous Mukteshwara Swami temple dedicated to Lord Shiva, the 2000 year old Buddhist stupa, a mosque constructed in 1500 AD, and the RCM CSI churches which are located nearby. Did you know all these things? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను శ్రీహరికోట నుంచి రేపు ప్రయోగిస్తున్నారు. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇన్సాట్ సిరీస్ లో ఇది ఎంతో శక్తివంతమైంది. ఇన్సాట్ సిరీస్ లో భారత్ ఇప్పటిదాకా 23 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇన్సాట్ 3D ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని రూపొందించారు. 2275 కిలోల బరువు ఉన్న ఈ ఒక్క ఉపగ్రహం రేపు సాయంత్రం 5:30 ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ ఈ మధ్యాహ్నం 2:05 ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్రంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టిందని ఆ పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేశారు. కర్నూలులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విడుదల చేసిన నిధుల వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలిపేందుకు రాష్ట వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమం జరుగుతోందని తెలియజేశారు. మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కానున్నారని ఆయన తెలియజేశారు. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజాపోరు పేరు మీద యాత్రలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈరోజు లాంఛనంగా కర్నూలులో ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు 21వ తేదీ విజయవాడలో పార్టీ రాష్ట్ర జాతీయ నేతలతో కలిసి ఈ యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు అదేవిధంగా 175 అసెంబ్లీలో జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి వనరులు, పాలన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన దోపిడీలు, గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చినటువంటి సహకారం, మోడీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధిని, వైసీపీ వైఫల్యాలు, బీజేపీ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ప్రజలకు వివరించడం జరుగుతుంది. 2024లో ఈ జిమ్మిక్కులు, మ్యాజిక్లు, కహానీలు, గారడీలు రాజకీయాల్లో ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ గారడీలను ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని దాసరిపాలెం గ్రామంలోని పంచముఖి గాయత్రి అమ్మవారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆ సూర్యనారాయణ కృపాకటాక్షాలు మన రాష్టంపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలియజేశారు. గాయత్రి అమ్మవారి వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. భక్తులంతా కూడాను తండోపతండాలుగా ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఒంగోలు దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ అవతల దాకా అంతా కూడాను మొత్తం అంతా కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుంటా ఉన్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులతోటి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని,
తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను భోగభాగ్యాలతోటి అంత అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ దేవాలయం చాలా చక్కగా ఇంత ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడాను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. భక్తులు కూడా అందరూ బాగా వస్తా ఉన్నారు. వార్తల్ని ఇప్పుడు స్వల్ప విరామం. మావయ్య ఇవన్నీ అవును ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంక్ తో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. బాగా చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో ఈరోజు రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంపై భక్తులను స్వామివారు అనుగ్రహించారు. అనంతరం పుష్కరుణిలో చక్రస్నాన క్రతువును నిర్వహించారు. అనంతరం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. ఒంగోలు నగరంలో పేదల ఇంటి పట్టాల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పంపిణీకి ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న నేపథ్యంలో మల్లేశ్వరపురంలోని జగనన్న లేఅవుట్ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పట్టాల పంపిణీని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎర్రజెంట్ల వద్ద పట్టాల పంపిణీ చేపట్టగా కోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారని, ప్రస్తుతం అనర్హుల పేరు చెప్పి మళ్లీ కోర్టులో పిల్లు వేశారని అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పేదలకు పట్టాలు ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 22,000 మంది పేదలకు ముఖ్యమంత్రి పట్టాలను పంపిణీ చేస్తారని తెలిపారు. అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగముఖపాలెంలో మొత్తం 435 ఎకరాల్లో 3 జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు, పట్టాలు ఇస్తామంటున్నారు, అది జరిగే పని కాదు, ఇప్పుడు 230 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు. మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ 2 నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ మరి చేయూత కార్యక్రమం కానీ 1,000 కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లు వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లో ఇబ్బంది పడి మరి 230 కోట్లు మన ఈ హౌస్ సైట్స్ డబ్బులు వేయటం జరిగింది, కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది. దానికి సంబంధించి రైతులకి అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా కలెక్టర్ గారి మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి 221,33,00,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ ల్యాండ్ డెవలప్మెంట్ రెండుకు కూడా ముందే డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది.
ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ అక్విజిషన్స్ 540 ఎకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్ల ఎర్రజర్ల దెన్ ముక్తినుతులపాడు లొకేషన్స్ అనదర్ రెండు డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి దాదాపుగా 460 ఏకర్స్ ఆల్రెడీ అక్విజిషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 60 ఏకర్స్ కూడా త్వరలో ఇవాళ రేపట్లో అది కూడా అక్విజిషన్స్ కంప్లీట్ అవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కాకినాడ విజయవంతంగా ముగిసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాకినాడ పట్టణంలోని 32 ప్రదేశాలు నిర్వహించిన ఈ యాత్రకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించగా అర్హత ఉండి ఇప్పటి వరకు లబ్ది పొందని వారి పేర్లను నమోదు చేసుకున్నారు. అలాగే లబ్ది పొందిన వారు వారి జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడింది వివరించారు. ఈ వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలందరికీ అవగాహన కల్పించి మన భారతదేశం ప్రపంచ దేశాల్లోనే 2047 నాటికి ప్రథమ స్థానంలో నడవాలనే నరేంద్ర మోదీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళందరూ వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కాకినాడకి సంబంధించి నగరపాలక సంస్థలో 50 డివిజన్లోని మొత్తం ఫస్ట్ పేజ్గా 18 ప్రోగ్రాలు, తర్వాత 42 పేజ్గా 14 చోట్ల ప్రోగ్రాలు జరిపించి వివిధ ప్రజానికాన్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ పథకాల మీద అవగాహన కల్పించి ప్రజలందరూ కూడా ఈ పథకాలను వినియోగించుకునేలాగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన తీసుకొచ్చిన పథకాలని ప్రజలకు తెలియాలి, ప్రజలు కూడా ఆ పథకాల్లో ఉపయోగించుకోవాలి. అలాగా కాకినాడ నగరంలో 32 ప్లేసుల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది, వాళ్ళ యొక్క ఎంతమంది లబ్ధి పొందారు, ఆ లబ్ధి ద్వారా వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం కలిగింది అన్న విషయాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పథకాలని వాళ్ళ పేర్లు మార్చి కొంత వాళ్ళ పథకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అవి కూడా ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్న విషయాల్ని ప్రజలకు ఈ యాత్ర ద్వారా తెలియటం జరిగింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం యూత్ క్లబ్ స్వయం ఉపాధి మహిళా సాధికారత లక్ష్యంగా వేలాది మంది మహిళలకు గోగునారతో రకరకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు శిక్షణ ఇస్తూ వారి కాళ్లపై నిలబడేలా చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఎంతో మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మలుస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో బెజ్జిపురం యూత్ క్లబ్పై ప్రశంసల్ని కురిపించారు. ఈ నేపథ్యంలో బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు ఎం ప్రసాదరావుతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. స్థానంగా యూత్ క్లబ్ బెజ్జిపురం పేరుతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగానైతేనేమి, దేశవ్యాప్తంగానైతేనేమి ఎంతో మంచి పేరుని సముపార్జించుకున్న యూత్ క్లబ్ బెజ్జిపురం అధ్యక్షులుగా సేవలందిస్తున్న పెద్దలు ఎం ప్రసాదరావు గారు మన దూరదర్శన్ కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారితో కొన్ని అంశాలని మనం ముచ్చటిద్దాం. నమస్కారం ప్రసాదరావు గారు. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. పారిశుద్ధ్యం, స్వచ్ఛత, దీనికి సంబంధించి మీ ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా, జరిగాయా? 2016-17 సంవత్సరం నుంచి కూడా మరి యునిసెఫ్ సహకారంతో 20 గ్రామ పంచాయతీలను మేము ఎంపిక చేసుకొని ఆ గ్రామ పంచాయతీల్లోనూ ఆ పరిసర గ్రామాలలో కూడా పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించడం జరిగింది. సుమారు 20,000 కుటుంబాలకు పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించిన తరువాత వారికి ప్రభుత్వ పథకాలలో ఈ టాయిలెట్స్ అంటే మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవడానికి లింక్ చేయడం కూడా జరిగింది ప్రభుత్వంతోనూ. ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరూ కూడా మరుగుదొడ్ల నిర్మాణం చేసుకొని కొన్ని గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్గా కూడా అంటే బహిరంగ మల విసర్జన లేనటువంటి గ్రామాలుగా కూడా రూపొందించాము. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి బంటుపల్లి, అలాగే బూర్జ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి,
టెక్కలి మండలంలో ఉన్నాయి, గార మండలంలో. అంటే సుమారు ఎన్ని గ్రామాలు ఉండుంటాయండి మొత్తం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో? 20 గ్రామాలని మేము బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దగలిగాము. ఇది యునిసెఫ్ సహకారంతో చేపట్టినటువంటి కార్యక్రమం. అది కాకుండా కపాట్ సహకారంతో 1000 కుటుంబాలకి మరుగుదొడ్లను మేమే నిర్మాణం చేసి మేము అందించాము. అలాగే 2016-17 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అందులో కూడా భాగస్వామిగా 4 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మేమే ప్రజలకి మరుగుదొడ్లు నిర్మాణం చేసి అందించడం అనేది జరిగింది. రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కాకినాడలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈవీఎంలను అమర్చేందుకు రూపొందించిన నమూనాను ఆమె ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్ స్టోరేజ్ చేసేందుకు రేఖల కొలతల వివరాలు, నాణ్యత ప్రమాణాలను ఈ సందర్భంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యూన్సీస్కి, స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ కాకినాడలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈవీఎంస్ ఎక్కడ స్టోర్ చేయాలి దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా ఈఆర్ఓస్ ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికెప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది. ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చండీగఢ్లో ఈ రోజు మరొకమారు చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. 3 కేంద్ర మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని రైతులతో కేంద్రం నిర్వహించిన సమావేశంపై ఆయన మాట్లాడుతూ ఎరువులు, సాగునీరు, రైతులకు మద్దతు ధర, బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు అందించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 7 లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలు రుణాలను అందించిందన్నారు. इन सभी पहलुओं पर जो मोदी सरकार ने किया है वो आज तक किसी सरकार ने नहीं किया. 7 लाख करोड़ रुपया 2013-14 में ऋण दिया था कांग्रेस के समय. मोदी जी की सरकार के समय पिछले साल 20 लाख करोड़ से ज़्यादा ऋण मिला. इनके समय कोई मुआवजा नहीं मिला प्रधानमंत्री फसल बीमा योजना का. हमारे यहाँ पर 1.5 लाख करोड़ से ज़्यादा, 1,54,000 करोड़ का मुआवजा मिला. कुल खरीद MSP के अंतर्गत UPA के 10 साल में 5.5 लाख करोड़ की हुई गेहूं, धान, दलहन, तिलहन की. मोदी जी की सरकार में 18,39,000 करोड़ की हुई. इनके समय सिंचाई योजनाएं बंद पड़ी थी, हमारे समय 15,511 करोड़ पे खर्च हुआ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800 1178 700 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.myzob.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.